నాలుగు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసినా చేసి ఆయన గద్దెదించేలాగా నేను ప్రయత్నం చేస్తున్నా. మొన్న మునుగోడు ఎలక్షన్ లో కూడా నా ఫ్యాక్టరీ బంద్ చేసినప్పటికీ కూడా నేను నిరంతరం అదే కొట్లాడుతున్నా. తర్వాత బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలుసుకున్నారు, మరి కలుసుకుంటే నేను బీజేపీ పనిచేస్తే కేసీఆర్ పనిచేసినట్టే కదా, అవునా కదా? దింపాలి. తర్వాత మీరందరూ కూడా సార్ మీరు రావాలి, చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రావాలంటే మీరందరూ నా మీద ఒత్తిడి. నేను వచ్చిన నేనేమో బీజేపీలో ఉన్నంత వరకు నేనేమో సీతని బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చి కాంగ్రెస్ గెలుస్తుందంటే ఇప్పుడు నా మీద ఎప్పుడు రావని లెక్క చూస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా ఈడీకి, అమిత్ షాకి, కేసీఆర్ కి, అరే నా మీద వందలాది కోట్ల రూపాయలు భూమి గురించి మాట్లాడారు, కానీ నేను దాంట్లో 27 కోట్ల రూపాయలు ఈటల రాజేంద్ర ఇచ్చిన ఎలక్షన్ లా. ఇప్పుడు ఆయన ఈటల రాజేంద్ర ఏమో బీజేపీలో ఉన్నాడు, నాకేమో నోటీస్ సరే నాకు నోటీస్, నేను దానికి సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఈటల రాజేంద్ర ఎందుకు పిలవలేదు? ఆయన బీజేపీలో ఉన్నాడు కదా, అవునా కదా? ఆయన కూడా పిలవాలి కదా. అరే ఆయన చెప్తున్నాడు 27 కోట్లు నీకు ఇచ్చిండు.